వరలక్ష్మి వ్రతం పూజని అందరూ బాగా చేసుకున్నారా? నేను కూడా ఈ సంవత్సరం బాగానే చేసుకున్నానండి. ఎటువంటి హంగామా లేకుండా, ఎటువంటి హడావిడి లేకుండా చాలా చాలా సింపుల్గా చాలా తృప్తిగా పూజనైతే చేసుకున్నాను. అయితే నేను ఈ సంవత్సరం సింపుల్గా పూజని ఎలా చేసుకున్నాను అనేది మీ అందరితో కూడా ఈ వీడియోనైతే షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. తప్పకుండా మీ అందరికీ ఈ వీడియో అనేది నచ్చుతుంది, అలానే ఎంతో కొంతైనా సరే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మొదటగా అమ్మవారి పూజ కోసం ముందు రోజు నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ నుంచి కొన్ని పూలు అయితే కోసి తెచ్చుకున్నాను. అలానే కొన్ని మందార ఆకులు కూడా కోసుకున్నానండి, ఎందుకంటే హెయిర్కి ప్యాక్ వేసుకుందామని చెప్పి. ఈ మధ్య అంటే నేను ఒక 6 మంత్స్ నుండి అయితే హెయిర్ ప్యాక్స్తో పాటు మమాయత్ బ్రాండ్ది నేను షాంపూస్ అయితే యూజ్ చేస్తున్నానండి. మీకు ఇదివరకు చాలాసార్లు వీడియోస్లో అయితే షేర్ చేశాను, మమాయత్ బ్రాండ్ నుండి రోజ్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ ఇంకా కండిషనర్ని అయితే యూజ్ చేస్తున్నానని చెప్పి. అందులోనే ఆయిల్ కూడా ఉంటుంది, ఆ ఆయిల్ను కూడా యూజ్ చేస్తున్నాను. దాంతోపాటు స్పెషల్గా ఇప్పుడైతే నేను మమాయత్ రోజ్మెరీ హెయిర్ గ్రోత్ స్కాల్ప్ సీరమ్ను కూడా తెప్పించుకున్నాను అనమాట. ఇందులో మెయిన్ కీ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి రోజ్మెరీ ఉంటుందండి, అండ్ అలాగే మేతి దానా కూడా ఉంటుంది. సో రోజ్మెరీ అనేది ఈ మధ్యకాలంలో ఎంత వైరల్ అవుతుందో మీ అందరికీ తెలుసు. రోజ్మెరీ అనేది మన హెయిర్కి, మన స్కాల్ప్కి, హెయిర్ గ్రోత్ అవ్వడానికి, హెయిర్ ఊడిపోకుండా ఉండడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే మేతిదాన వచ్చేసి మన హెయిర్ రూట్స్ని చాలా స్ట్రాంగ్గా చేయడానికి, మన హెయిర్ని చాలా సిల్కీగా చాలా హెల్దీగా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరికైతే ఎక్కువగా స్కాల్ప్ ప్రాబ్లం ఉంటుందో, అంటే ఇచ్చినెస్ కానీ డాండ్రఫ్ కానీ, హెయిర్ ఎక్కువగా ఊడిపోతుంది, హెయిర్ డల్గా ఉంది, చాలా డ్రైగా ఉంది అనుకునే వాళ్ళు కనుక ఒక్కసారి ఈ రేంజ్ని కంటిన్యూస్గా ఒక 3 మంత్స్ పాటు యూజ్ చేసి చూడండి. హెయిర్లోని ఎంత మంచి రిజల్ట్ వస్తుంది అనేది మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఏంటంటే మనకి మమాయత్ బ్రాండ్ అనేది టాక్సిన్ ఫ్రీ అండి, ఎలా ఇందులో ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ కూడా వీళ్ళు యూజ్ చేయరు కాబట్టి ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు. అండ్ హెయిర్ ఫాల్ షాంపూ కానీ, మమాయత్ది రోజ్మెరీది, అండ్ సీరం కానీ, అండ్ కండిషనర్ కానీ, ఈ మూడు కూడా నేను ఇంకా మా కార్తిక్ ఇద్దరం కూడా యూజ్ చేస్తున్నాము. ఇద్దరికి కూడా బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చిందనమాట. ఇంకా అసలు నాకంటే కూడా కార్తిక్కి చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చిందండి. హెయిర్ చాలా ఎక్కువ ఊడిపోయేది చిన్న హెయిర్ అయినా సరే. ఎప్పుడైతే ఈ షాంపూని నేను యూజ్ చేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి హెయిర్ అనేది ఊడిపోకుండా హెయిర్ చాలా హెల్దీగా ఉంటుంది అండ్ చాలా స్ట్రాంగ్గా అయ్యింది. మెయిన్గా చాలా సిల్కీగా అయ్యిందనమాట. ఇంతకుముందు చాలా డ్రైగా ఉండేది, బట్ ఇప్పుడు అస్సలు అలా లేదు, చాలా బాగుంది. హెయిర్ చూసిన వాళ్ళకి కూడా ఈజీగా అర్థమైపోతుంది హెయిర్ అనేది కొంచెం హెల్దీగా తయారైందని చెప్పేసి. సో ఎవరైనా సరే యూజ్ చేయాలనుకుంటే కనుక ఈ రేంజ్ని ఒక 3 మంత్స్ పాటు ఖచ్చితంగా యూజ్ చేసి చూడండి, బెస్ట్ రిజల్ట్ మీరు ఖచ్చితంగా చూస్తారు. అండ్ మమాయత్ అంటేనే మన అందరికీ తెలుసు, మేడ్ సేఫ్, డెర్మటాలజికలీ టెస్టెడ్, ఏ హెయిర్ టైప్స్ వల్ల అయినా సరే దీన్ని యూజ్ చేయొచ్చు, ఇందులో ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ కూడా వీళ్ళు యూజ్ చేయరనమాట. మీ హెయిర్ బ్రేకేజెస్ ఉన్నా, హెయిర్ లాస్ అవుతున్నా, ఎలాంటి స్కాల్ప్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఒక్కసారి దీన్ని యూజ్ చేయండి, సూపర్గా వర్క్ చేస్తుందన్నమాట. అండ్ మమాయత్ బ్రాండ్ అనేది ఇండియన్ బ్రాండ్ అండి, అండ్ అలాగే ప్లాస్టిక్ పాజిటివ్ ఫ్రీ బ్రాండ్. వీళ్ళు ఎంత అయితే ప్లాస్టిక్ని యూజ్ చేస్తారో అంతకంటే ఎక్కువే ప్లాస్టిక్ని రీసైకిల్ కూడా చేస్తారు. అండ్ ఈ రేంజ్ అంతా కూడా మనకి మమాయత్ అఫీషియల్ వెబ్సైట్ ఇంకా యాప్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న యాప్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా డిస్కౌంట్స్ అనేవి ఎర్లీగా యాక్సెస్ అవుతాయి. అంతేకాకుండా మన కూపన్ కోడ్ RK2024 యూజ్ చేయడం వల్ల ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ కూడా పొందొచ్చు వెబ్సైట్ ఇంకా యాప్స్లో. అండ్ మమాయత్ అఫీషియల్ వెబ్సైట్ ఇంకా యాప్స్లోనే కాకుండా ఈకామ్ వెబ్సైట్స్ అయినా అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, ఇంకా పర్పుల్లో కూడా మనకి మమాయత్ అన్ని ప్రోడక్ట్స్ కూడా దొరుకుతాయి. ఇప్పుడు నియరెస్ట్ లోకల్ స్టోర్స్లో కూడా ఈజీగా అవైలబుల్గా ఉంటున్నాయండి. మనం ఆన్లైన్లోనే కాకుండా బయట కూడా ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో కానీ, పెద్ద పెద్ద మాల్స్లో కానీ, అన్ని చోట్ల కూడా మనకి మమాయత్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయి. అండ్ అంతేకాకుండా మమాయత్ బ్రాండ్ వాళ్ళు కస్టమర్స్ ఇన్పుట్స్ని బేస్ చేసుకొని కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్తో మనకి మంచి మంచి ప్రోడక్ట్స్ని అయితే లాంచ్ చేస్తున్నారు. అండ్ అందరికీ అందుబాటులో విధంగా ప్రతి ఒక్క ప్రోడక్ట్ని కూడా వాళ్ళు అయితే మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఫేస్ వాష్ల దగ్గర నుంచి సోప్స్, లోషన్స్, బాడీ వాష్లు, ఇలా షాంపూస్, హెయిర్ ఆయిల్స్ అన్నీ కూడా మనకి దొరుకుతాయి. అండ్ కిడ్స్కి అందరికీ కూడా మనకి హ్యాపీగా దొరుకుతాయి అన్నమాట. సో వీటి లింక్స్ కావాలనుకుంటే కనుక నేను కింద
డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. మన కూపన్ కోడ్ యూస్ చేసుకొని తీసుకుంటే ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది. మర్చిపోకుండా ఒక్కసారి ఈ షాంపూస్ని అయితే ట్రై చేయండి. అండ్ ఇప్పుడైతే మన పూజను అయితే చూసేద్దాము. నేను ముందే చెప్పాను కదా, ఈ సంవత్సరం వరలక్ష్మీనాథం పూజని చాలా సింపుల్గా చేసుకున్నానని. ఎందుకో ఈ సంవత్సరం ఎంత సింపుల్గా చేసుకున్నా నాకు చాలా తృప్తిగా అనిపించింది. ఈ సంవత్సరం వరలక్ష్మీనాథం పూజ చాలా చాలా సింపుల్గా చేసుకున్నాను చెప్పాలంటే. హార్డ్లీ నాకు ఇవన్నీ సర్దడానికి ఒక 1 అవర్ పట్టింది అంతే. 1 అవర్ అయినా ఎందుకు పట్టిందంటే, నేను కొన్ని వెండి సామాన్లన్నీ అక్కడక్కడ పెట్టేస్తాం కదా, అవన్నీ తీసి సర్దుకోవడానికి, గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవడానికి, ఎక్కడేం పెట్టాలని ఆలోచించడానికి, వీటికి మాత్రమే నాకు జస్ట్ ఒక 1 అవర్ పట్టిందండి. అంతే, పెద్దగా డెకరేషన్ కానీ ఏమీ చేయలేదు మీరు చూసినట్లయితే. ఎందుకో ఈ సంవత్సరం నాకు ముందే అనిపించింది, ఎక్కువ హడావిడొద్దు, ఎక్కువ హంగామా వద్దు, సింపుల్గా చేసుకుందాము. ఎంత సింపుల్గా చేసుకుంటే నాకు అంత తృప్తి అని అనిపించింది. ఎందుకో నేను కొద్ది నెలల నుంచి అనుకున్నాను ఈ సంవత్సరం వరలక్ష్మీవ్రతం పూజని సింపుల్గా చేసుకుందాము, తృప్తిగా చేసుకుందామని చెప్పి. సో అనుకున్నట్లుగానే నేను చాలా సింపుల్గా చేసుకున్నాను. నేను ముందుగా అందుకే ప్రిపరేషన్ వీడియోస్ కూడా ఏవి పెట్టలేదండి, ఎందుకంటే నేను పెద్దగా ప్రిపరేషన్స్ ఏమీ చేసుకోలేదు. క్లీనింగ్స్ అవన్నీ అంటే నార్మల్, నేను క్లీనింగ్స్ చేసి వీడియో చేసి పెట్టవచ్చు, కాకపోతే నాకు 1 అవర్లో అవ్వాల్సిన పని వీడియో షూట్ పెట్టుకుంటే 3 అవర్స్ అవుతుంది. సో ప్రజెంట్ ఉన్న నా స్కెడ్యూల్కి వీడియోస్ తీసేంత ఖాళీ లేదనమాట. సో అందుకే ఫాస్ట్గా నా వర్క్ ఫినిష్ చేసుకుందాం, ఫస్ట్ పూజ మీద ఫోకస్ చేద్దామని చెప్పేసి నేను మొత్తం ముందు రోజే ఉదయం నుంచి స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ బుధవారం నైట్ వరకు కూడా బిజినెస్కి సంబంధించిన కొరియర్స్ అన్నీ కూడా ప్యాక్ చేశాను. పూజ సామాగ్రి ఉంది కదా మనకి, సో ఆ కొరియర్స్ అన్నీ కూడా ప్యాక్ చేశాను. ఎందుకంటే బుధవారం నైట్ వరకు కూడా నేను యాక్సెప్ట్ చేశాను మొత్తం మన ఆర్డర్స్ అన్నీ కూడా. సో థర్స్డే మార్నింగ్ నుంచి ఆర్డర్స్ అన్నీ కూడా ఆపానండి. ఇంకా ఫ్రైడే సాటర్డే రెస్ట్ తీసుకొని మండే నుంచి మొత్తం కొరియర్స్ అన్నీ స్టార్ట్ చేస్తానని ముందే చెప్పేశాను. సో దానివల్ల ఏమంటే నాకు శుక్రవారం లక్షవారం వరకు కూడా ఖాళీ లేదనమాట. లక్షవారం ఉదయం నుండి నేను పనులు చేయడం స్టార్ట్ చేశాను. సో చేయడమే మొత్తం క్లీనింగ్స్ అన్నీ పెట్టుకొని నైట్ 9 o'clockకి నేను పువ్వులు గుచ్చుకోవడం, పీటనంతటిని సర్దడం అన్నీ కూడా చేశాను. సో ఫస్ట్ ఏం చేశానంటే అమ్మవారి పటాన్ని అన్నిటిని కూడా నీట్గా సర్దేసుకున్నాను. బ్యాక్డ్రాప్ వచ్చేసి వెనకాతలు ఇలా పెట్టుకున్నానండి. సో ఈ బ్యాక్డ్రాప్ నాకు చాలా నచ్చింది, చాలా సింపుల్గా చూడడానికి చాలా లుక్గా అనిపించింది. సో ఆ బ్యాక్డ్రాప్ వచ్చేసి నేను శ్రావ్స్ కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. సో ఆ బ్యాక్డ్రాప్ పెట్టుకున్నాను. ఆ బ్యాక్డ్రాప్ పెట్టుకొని కిందకు పీట వేసుకొని, పీట మీద ఒక బ్లౌజ్ పీస్ వేసి, కొంచెం బియ్యం పోసి, జవ్వాది పౌడర్, జవ్వాది అత్తరు వేసి లక్ష్మీదేవి అమ్మవారి పటాన్ని విగ్రహాన్ని పెట్టుకున్నాను. అలానే కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాను. కలశం కింద పెట్టిన పింక్ లోటస్ మన స్టోర్లో అవైలబుల్లో ఉందండి, మార్బుల్ లోటస్ అనమాట అది. సో అందులో బియ్యం పోసుకొని దాని మీద కలశం పెట్టుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి అన్నీ మొత్తం నేను నెక్స్ట్ డే మార్నింగ్ సింపుల్గా ఏమేమైతే వంటలు చేశానో అవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి, వచ్చిన ముత్తైదులకు కూడా బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా మొత్తం అరేంజ్ చేసుకొని, ఇంకా అసలు అటు ఇటు కదలాల్సిన పని లేకుండా మొత్తం సెట్ చేసేసుకొని కూర్చొని, నేను ఎవ్రీ ఇయర్ పెట్టుకున్నాన ఒక వీడియో పెట్టుకొని పూజ చేసుకుంటాను. ఎవ్రీ ఇయర్ ఇప్పటికి దగ్గర 6 సంవత్సరాల నుంచి అదే వీడియోని పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను. సో అదే వీడియోని మళ్ళీ నేను పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను అనమాట. గణపతి పూజ దగ్గర నుంచి అమ్మవారి పూజ, వ్రత కథ అన్నీ అయిపోయిన వరకు కూడా నేను ఆ వీడియో పెట్టుకొని మొత్తం ఫాలో అయ్యానమాట. అండ్ ఈ సంవత్సరం రూప్ కూడా చూసారా, కొంచెం కొత్తగా చేయించుకున్నానమాట. సో లాస్ట్ ఇయర్ కూడా నేను ఇంకొక మోడల్ చేయించాను, ఇయర్ వచ్చేసి ఈ మోడల్ చేయించుకున్నాను. చాలా బాగా నచ్చింది. ఇది అలానే వదిలేసుకోకుండా నల్లపూసల్లోకి దేనికైనా గుచ్చుకొని వాడుకోవచ్చు, అంటే నల్లపూసల్లోకి వేసుకొని చక్కగా సింపుల్గా ఉన్నట్టుగా ఒక బ్లాక్ బీడ్స్ని అయితే తయారు చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ రూపును అయితే తయారు చేయించుకున్నాను. ఇది నేను లక్ష్మీదీప్క సిల్వర్ హౌస్ వాళ్ళకి రిఫరెన్స్ పిక్ అయితే ఇచ్చానండి, జస్ట్ నాకు ఇలా కావాలి అని చెప్పి యాస్టీస్ దింపేశారు, అసలు చాలా బాగా చేశారు. సో అలాగా రూపునైతే నేను క్లియర్ పిక్చర్ పెడతాను, మీరు చూడండి కావాలంటే. సో అలా రూపును తయారు చేసుకొని పక్కన కుబేర కుండలు,
అమ్మవారికి మావిడాకులు పువ్వులు అన్నీ కూడా మొత్తం అరేంజ్ చేసుకున్నాను. ధూపాన్ని కూడా వేసుకొని దీపాలు వెలిగించుకొని వినాయక పూజ చేసుకొని లక్ష్మీదేవి అమ్మవారికి వ్రత కథనైతే ప్రశాంతంగా వింటున్నాను అన్నమాట. ధూపం ఎంత వేస్తే అంత మంచిది కదా, సో ధూపం అయితే ఎక్కువ వేసి కొంచెం డోర్ని అలా తీసి మొత్తం పూజను అంతటినీ కూడా చేసుకున్నాను. చాలా తృప్తిగా అనిపించిందండి నాకు, అంటే ఏది హడావిడిగా అనిపించలేదు. శాంతిగా కూర్చొని ఎక్కువ టెన్షన్స్ పెట్టుకోకుండా ప్రశాంతంగా చేసుకున్నాను. సో అలాగా మొత్తం నా పూజనంతటిని కూడా చేసుకున్నాను అన్నమాట. ఎలా అనిపించింది? సింపుల్గా చేసుకున్నా నాకు ఎందుకో తృప్తిగా అనిపించింది. మీకు కూడా నచ్చిందా లేదా నాకు కామెంట్స్లో చెప్పండి. సో ఇలాగా మొత్తం అన్నీ కూడా చేసుకున్నాను. అంటే ఫ్రూట్స్ విషయానికి వస్తే, అంటే ఈ సంవత్సరం నా పూజ ఎలాగుందంటే పువ్వులు ఒకరు తెస్తే ఫ్రూట్స్ ఒకరు తెచ్చారు, మామిడికాయలు ఒకరు తెచ్చారు, మామిడాకులు ఒకరు తెచ్చారు, అలా అన్నీ కూడా అందరూ ఇస్తే నిన్న పూజ కంప్లీట్ చేసేసుకున్నాను అన్నమాట. అందుకే చెప్తున్నాను నాకు ఎక్కువ హడావిడి అనిపించలేదు, టెన్షన్ అనిపించలేదు. అమ్మవారు అన్నీ కూడా మా ఇంటికి తీసుకొచ్చి అందించేసారండి. ఎంతమంది చేతుల మీద అన్నీ వచ్చాయో నేను అది మాటల్లో చెప్పలేను. ఫ్రూట్స్ ఒక్కొక్క రకం ఫ్రూట్స్ ఒక్కొక్కరు తెచ్చినట్టుగా ముందు రోజు అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు రావడం, బ్రదర్ రావడం, అండ్ తర్వాత మా ఫ్రెండ్, మా హస్బెండ్, పిల్లలు అందరూ కలిపి మొత్తం అందరూ నాకు హెల్ప్ చేస్తే ఈ పూజ అంతా కూడా ఇంత ప్రశాంతంగా కంప్లీట్ అయింది. అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే గాజులు కూడా ఆఖరికి కలశం మీద వేసిన గాజులు కూడా మా ఫ్రెండ్ తెచ్చి ఇచ్చేసింది, బ్లౌజ్ పీస్ కూడా మా ఫ్రెండ్ తెచ్చి ఇచ్చేసింది. బ్లౌజ్ పీసెస్ అమ్మ వచ్చిన ముత్యాదులు కూడా నేను ఆన్లైన్లో తెప్పించేసుకున్నాను వాయనం బ్లౌజ్ పీసెస్ వాళ్ళ దగ్గర. సో అలా అంటే నాకు అన్నీ అనుకోకుండా అమ్మవారు నాకు ప్రతిదీ కూడా అలా సమకూర్చింది అనిపించింది అన్నమాట. సో అలాగ అన్నీ కూడా సమకూర్చేసి నన్ను ప్రశాంతంగా పూజ చేసుకోమని చెప్పింది. సో అలా అందరికి అంతా కూడా పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి తృప్తిగా దండం పెట్టుకున్నాను. అందరం బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అని చెప్పి ఆ తర్వాత వచ్చిన ముత్తైదులందరికీ కూడా తాంబూలం అయితే ఇచ్చానన్నమాట. 9 మందికి అనుకున్నాను, కాకపోతే అనుకోకుండా 11 మందికి తాంబూలం అయితే ఇచ్చాను. బాల పేరంటాలకు కూడా ఇచ్చానండి. ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు బాల పేరంటాలు మా ఇంటికి వస్తారు, పిలవకుండానే వస్తారు, నేను పిలిస్తే కాదు. తను మా మేనకోడలు అన్నమాట. మా ఫ్రెండ్ ఏమైనా అన్నాను కదా, సో వాళ్ళ అమ్మాయి. ఫేస్ హైడ్ చేస్తున్నాను ఎందుకంటే తను ఇప్పుడు కొంచెం ఎదిగింది, పెద్దదయ్యింది. సో ఈ సోషల్ మీడియాలో నాకు ఎవరిని కూడా కొంచెం వయసున్న పిల్లల్ని చూపించడం నాకు ఇష్టం ఉండదు. సో అందుకే ఫేస్ని అయితే హైడ్ చేస్తున్నాను. ఇంతకు ముందే తను చిన్నప్పుడు చాలాసార్లు చూపించాను, ఇప్పుడు మాత్రం చూపించట్లేదు, ఏమనుకోకండి. సో అలాగా తనకు కూడా తాంబూలం ఇచ్చేసాను. అన్నీ కూడా తాంబూలు అన్నీ కూడా ఈ సంవత్సరం మిరాకిల్గా మధ్యాహ్నం 12:30కి అయిపోయాయండి. సో అయిపోయిన తర్వాత ఫుడ్ తినేసి కాసేపు నేను తాంబూలాలు ఎవరెవరికి ఇంట్లోకి వెళ్ళాలి అందరి ఇంట్లోకి కూడా వెళ్ళి తాంబూలాలు తీసుకొని ఇంటికి వచ్చి కొంచెం అలా కూర్చొని ఆ తర్వాత ఇంకా అమరవర్షిత్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానన్నమాట. మీకు ఎంట్రన్స్ వీడియో చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఇది అమరవర్షిత్ బ్రో ఇల్లు అని చెప్పి. సో తనైతే ఎవ్రీ ఇయర్ కూడా మమ్మల్ని ఇన్వైట్ చేస్తాడు తాంబూలంకి. అంటే ఓన్లీ వరలక్ష్మీవ్రతం పూజకనే కాదు, వాళ్ళ ఇంట్లో ఏ స్పెషల్ పూజలు జరిగినా సరే ఖచ్చితంగా తాంబూలం తీసుకోవాలనే పూజ ఏదైనా ఉంది అంటే కనుక ఖచ్చితంగా మమ్మల్ని అయితే ఇన్వైట్ చేయకుండా ఉండరు అనమాట. సో అంత అభిమానంగా పిలిచినప్పుడు నేను కూడా వెళ్ళకుండా ఉండలేను. మోస్ట్లీ ఎప్పుడూ కూడా వరలక్ష్మీవ్రతం పూజకి వెళ్ళలేకపోయేది, ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ తాంబూలాలు రాత్రి 7 గంటల వరకు అయ్యేవి. కానీ ఈ సంవత్సరం చెప్పాను కదా ముందే సింపుల్గా చేసుకోవాలి, హడావిడి లేకుండా చేసుకోవాలని, ముఖ్యంగా అమర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పి ఇవన్నీ కూడా ఆలోచించుకున్నాను. సో నాకు మధ్యాహ్నమే మొత్తం తాంబూలాలు కంప్లీట్ అయిపోవడం వల్ల ప్రశాంతంగా సాయంత్రం 6 గంటలకి అమర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. మేము వెళ్ళినప్పటికే సాయంత్రం అమర్ అయితే ఇంకా అక్కడ కనకధర స్తోత్రం అన్నీ కూడా చదువుతున్నారనమాట. సో అక్కడ నేను కూర్చొని కాసేపు అమ్మవారిని అలా చూశాను. వాళ్ళ ఇంట్లో ఈ సంవత్సరం అమ్మవారి డెకరేషన్ ఉందండి, అసలు నేనైతే స్టన్ అయిపోయాను అన్నమాట చూసి. అలా ఉండిపోయాను, ఇంకా అసలు అంత స్టన్నింగ్గా ఉంది, అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంత డెకరేషన్ ఎలా చేసి అంత పూజ ఎలా చేశారో నాకు అర్థం కాలేదు అస్సలు. నేను నిజంగా ఆ పూజ చూడడం కూడా నా అదృష్టంగా భావించాను. ఇలాంటి పూజ చూడాలంటే కూడా మన కళ్ళు అదృష్టం చేసుకొని ఉండాలి అని అనుకున్నాను. సో అష్టలక్ష్మిని పెట్టి, గంగాదేవిని పెట్టి, అమ్మవారిని పెట్టి, స్వామివారిని కూడా పెట్టి చక్కగా పూజనైతే చాలా బాగా చేశారనమాట.
తను ఆల్రెడీ తన ఛానల్లోని ఫుల్ వీడియోని అయితే పోస్ట్ చేశారండి. నేనైతే చాలా చిన్న బయటే తీశాను, ఎందుకంటే అమ్మవారిని చూడగానే నాకు అసలు అంత బ్లాంక్ అయిపోయింది. అమ్మవారినే చూసుకొని ఉండిపోయాను. వీడియో తీయాలని ఏమీ కూడా అసలు తట్టలేదన్నమాట. ఏదో చిన్న చిన్నగా వీడియో క్లిప్పింగ్ తీసి అలా అమ్మవారిని చూసుకుంటూ ఉండిపోయాను. మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే తన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి. ఈ సంవత్సరం పూజనైతే ఇలా సింపుల్గా చేసుకున్నాను. ఆ అమ్మవారి దయ వల్ల మనందరం కూడా ఎప్పుడూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.